గుడిలో, అలంకరణలో, గంటలో, దీపాలో, పూలో, పండ్లో ఇలాంటివే చూస్తారు. అయితే ఆ గుడి లోపలికి వెళితే పైకప్పు నుంచి తలుపుల వరకు ప్రతి గోడకు సొరకాయలే కనిపిస్తాయి. పురాతన కాలం నాటి సొరకాయల బుర్రల పైకప్పు వేలాడుతూ ఉంటాయి. తలుపులకు, గేట్లకు, గుడిలోను, గుడి బయట సొరకాయలు కట్టిపెట్టి ఉంటారు. ఇంతకీ ఆ దేవాలయం ఎక్కడుందో తెలుసా? తిరుపతి జిల్లా పుత్తూరు ప్రాంతంలోని నారాయణవనంలోని ఈ దేవాలయం పేరు సొరకాయల స్వామి ఆలయం. స్వామి అసలు పేరు ఏమిటో తెలియదు కానీ గత 200 ఏళ్లుగా ఆయన్ను సొరకాయల స్వామిగానే పిలుస్తున్నారు. ఆయనకు మొక్కుబడిగా సొరకాయలు సమర్పించుకుంటూ ఉంటారు భక్తులు. అక్కడ టెంకాయల కంటే సొరకాయలకే ప్రాధాన్యత ఎక్కువ. అందుకే ఆ చుట్టుపక్కల దుకాణాల్లో సొరకాయలే అమ్ముతూ ఉంటారు. సొరకాయల స్వామి ఆలయం నారాయణ వనంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా ఉంటుంది. ఆ స్వామి 1975 నుంచి నారాయణ వనంలో మఠం ఏర్పాటు చేసుకుని అక్కడే ఉండిపోయారు. తన తిరుమల యాత్ర ముగించుకుని వెళుతూ ఆయన నారాయణ వనంలోనే ఉండిపోయారు. 1902లో ఆయన జీవసమాధి అయిపోయారు. చేతిలో కర్ర, మరో చేతిలో సొరకాయ బుర్రతో భిక్షాటన చేసేవారు. నిరంతరం అగ్నిహోత్రులుగా ఉండేవారు. ఆయన్ను అనుసరించిన 2 కుక్కలు కూడా ఉండేవి. ఆ కుక్కలకు పెట్టనిదే ఆయన భోజనం కూడా చేసేవారు కాదు. ఆయన సాధారణ సాధువుగా కనిపించిన ఆయనలో ఎన్నో మహత్తర శక్తులు ఉన్నాయని గమనించిన సమీప ప్రాంత ప్రజలు ఆయన్ను ఒక అవధూతగా భావించి పూజించేవారు. గతం, వర్తమానం, భవిష్యత్తు పూసగుచ్చినట్లు చెప్పేవారు. వేదాలు, పురాణాలు అనర్గళంగా బోధించేవారు. ఆయన వెలిగించిన అగ్నిగుండం ఈరోజుకి ఆలయంలో వెలుగుతూనే ఉండడం విశేషం. బిచ్చి వెతుకుని దాంట్లో వేసి సొరకాయలు వేసుకొని తింటా ఉంటాడు. బుర్రలో పెద్ద ఇది కాదు, ఇంకొక బుర్ర అది. అందుకని ప్రీతి ఆయనకి ఇదంటే, అందుకని సొరకాయలు స్వామి అని పెట్టింది. మనోహర్ పెట్టుకున్న పేరు ఏంటి ఆయన చెప్పిన పేరు? ఏమి నా పేరుతో మీకు ఏం పేరు? స్వామివారి సమాధి అయ్యేటప్పుడు వెలిగించిన హోమం అది. ఆయన జ్ఞాపకార్థంగా వెలుగుతూ ఉంటాయి. ఈ హోమంలో వచ్చే విభూదే వచ్చే భక్తులు తీసుకొని పోతుంది. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదంటే, దెయ్యాలు పట్టుకుంటే, చేతబడి చేసుంటే, వాళ్ళకి ఎలాంటి బాధలు కష్టాలు ఉన్నా గుడి ప్రయాసం చేసుకొని ఆడ హోమం కాడ కూర్చొని మొక్కొని ఆ హోమంలో వచ్చే విభూతి తీసుకొని పోతుంది. ఆ విభూతి తీసుకొని పోయి ఆరోగ్యం బాగాలేదంటే తాతని తలుచుకొని ఒక చిటికి నీళ్ళలా కలిపి తాగుతురు, చేతులు కాలుముట్లు ఉంటే ఎత్తుకోవచ్చు. ఇంట్లో ఏదైనా చేసి పెట్టినా కూడా స్వామి అని తలుచుకొని ఇంటి పుల్లుగా విభూతి నీళ్ళల్లో కలిపి ఇంటి పుల్లుగా చల్లుకోవచ్చు. ఇలా మొక్కొని పోతే మొక్కులు తీరిందంటే నెక్స్ట్ టైం వచ్చి స్వామివారికి ఏంటో సొరకాయలు కట్టేసిపోతారు, ఏదో హోమం వెలగాలని స్వామానికి కట్లు వేసేసిపోతారు, అన్నదానాలు అభిషేకాలు చేపించేసిపోతారు, వాళ్ళ శక్తికి ఏం చేపించేసిపోతారు. ఆయన జీవించిన కాలాలు ఎవరికి తెలియదు ఇంతవరకు.